ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ తరం ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. కెప్టెన్గా కూడా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో అటు సంపాదనలోనూ ఈ రన్ మిషన్ దూసుకుపోతున్నాడు. దాంతో క్రికెట్ కెప్టెన్లలో అత్యధిక జీతం అందుకునే కెప్టెన్ ఎవరంటే అందరూ టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కానీ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం అందుకునే సారథి ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. ఓసారి ప్రపంచ జట్ల కెప్టెన్ల జీతాలపై లుక్ చేసినట్లయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వేతనం పొందే కెప్టెన్ జో రూట్ అని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయిన జో రూట్ 8.97 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గన్కి మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 1.75 కోట్ మాత్రమే అందిస్తుంది. జో రూట్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే 7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో విరాట్ కోహ్లీ A+ గ్రేడ్లో ఉన్న సంగతి తెలిసినదే. అత్యంత ధనిక బోర్డు వరల్డ్ క్లాస్ ప్లేయర్ కోహ్లీ ఇలా 7 కోట్ల వేతనంతో సెకండ్ ప్లేస్లో ఉంటారని ఎవరు ఊహించి ఉండరు. కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్స్ అయిన ఆరోన్ ఫించ్, టీమ్ పేనేలు 5.63 కోట్ల వేతనాన్ని అందుకుంటుండగా సౌత్ ఆఫ్రికా టెస్ట్ కెప్టెన్ అయిన డీన్ ఎల్గర్ 3.2 కోట్లు, అదేవిధంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన టెంబా బావుమా 2.5 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ 1.77 కోట్ల వేతనం అందుకుంటుండగా వెస్టిండీస్ కెప్టెన్ అయిన కిరణ్ పొలార్డ్ 1.73 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు. అదేవిధంగా బ్రాత్వేటేమో 1.39 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. ఇక మనకు పాకిస్తాన్ టీం కెప్టెన్ అయిన బాబర్ అజామ్కు 62.4 లక్షల వార్షిక వేతనం అందుతుంది.